హై వ్యూస్. ఉత్తరప్రదేశ్లో మధురా నగరంలో ఆ నగరంలో కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్న నిర్ణయం చాలా చాలా బాధ కలిగించింది. ఏమండి, ఒక ఇంట్లో పటాలు ఉంటాయి, దేవుల పటాలు లేదన్నప్పుడు నాయకుల పటాలు, దేశంలోనేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉంటారు అఫీషియల్స్, వాళ్ళ పటాలు ఉన్నాయి లేదంటే ఆఫీసులోనే ఉన్నాయి, చెదలో పెట్టి లేదంటే పాడైపోయినాయి, ఏం చేస్తారు చెప్పండి? డస్ట్బిన్ వేస్తారా లేదా? దేవుడి పటాలు అయితే జాగ్రత్తగా తీసుకుని ఎక్కడన్నా నీళ్ళలోనో ఎక్కడన్నా లేదంటే ఖననం చేయడం సంథింగ్ అవలే చేస్తారు, భూమిలో పుడిచిపెడతాం కానీ లేదా నీళ్ళలో వదిలేయటం కానీ చేస్తారు. కొన్ని చోట్ల వచ్చేసి గుడుల దగ్గర వదిలిపెడతాడు, చెట్ల కింద ఎక్కడో చోట దేవుడు అయితే, మిగతా చెత్తలను కదా వేస్తారు. అరే ఎవరో అలా చెత్తలో వేశారు, అది చెత్త తీసి చెత్త బండిలో వేయాలి. ఒక పారిశుద్ధ కార్మికుడు అలాగే చెత్త బండిలో వేశాడు. అలా వెళ్తున్న సందర్భంలో అది అతను గమనించాడు. గమనించినప్పుడు ఏం చేయాలి? నీకంత ప్రేమ ఉంటే అవి తీసి జాగ్రత్తగా నువ్వు పక్కన పెట్టాలి, అంతేగాని వీడియో తీసి అదేంటి ప్రధాని మోడీ ఫోటో చెత్తబొట్టలో ఉన్నాయి, ముఖ్యమంత్రి యోగి ఫోటోలు చెత్తబొట్టలో ఉన్నాయి అని అంటే, వీళ్ళిద్దరివే కాదు అబ్దుల్ కలాం ఫోటో కూడా చెత్తబొట్టలోనే ఉన్నాయి, ఎవరో చెత్తలో వేశారు నా పని చెత్తబొట్టలో వేసుకోవాలి కదా నేను అదే చేసుకుని వెళ్తున్నా అని చెప్పేసి అన్నాడు. దానిని తీసి అతను వీడియో పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. ఇక ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు తెలిసిందే కదా, నోటి మాటే అండ్ ఫ్రీగా పోస్ట్ చేయటమే, ఎవరికి నచ్చిన వాళ్ళు ప్రదర్శించేశారు. కొంతమంది సోప్రాణి, కొంతమంది తప్పు చేశారు, అది నిన్న హడావిడి. ఇది ఆ నోట ఈ నోట పాకి ఉత్తరప్రదేశ్లో మధుర ఆ కార్పొరేషన్ వాళ్ళ దాకా వెళ్ళింది. ఇక వాళ్ళు ఆగా మేఘాల మీద సిగ్గుండాలి అనకూడదు కానీ, ఏమండి తన పని తాను చేశాడు పాపం, అతను పారిశుద్ధ్య కార్మికుడు, అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారండి, ఎంత దారుణం అసలు అది, అతను సస్పెండ్ చేయాల్సింది. చెత్తలో ఎవడేసాడు, ఏమయ్యా నువ్వు ఎక్కడ తీసుకున్నావు పలాన చోట, పలాన చోట ఎవరో చెత్త వేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ మీద కదా నువ్వు చర్యలు తీసుకోవాలి. పాపం ఇతను ఎందుకు తొలగించారు అసలు? నేను అదే చెప్తాను చూడండి, అధికారులు కావచ్చు ఇళ్లలో ఉండేవాళ్ళు కావచ్చు, అత్యుత్సాహం ఓవర్ యాక్షన్, తప్పు ఎక్కడ జరిగింది ఎవడ వాళ్ళు జరిగింది ఇది కదా చూసుకోవాలి, అవన్నీ చూడకుండా ఇదిగో ఈ రకం చేసుకుంటా పోతే ఏంటన్నట్టు అది తప్పండి. అతను ఖచ్చితంగా మరల విధుల్లోకి తీసుకోవాలి. ఆ పటాలు ఎవరు ఆ రకం వేశారు, నిజంగానే చదల పెట్టినాయి అంటే నిజంగానే పటాలు పాడేయినాయి అందుకే ఆ రకం వేశారు వాళ్ళు. ఒక కవర్లను చుట్టట్ట పెడితే అయిపోయేది, ఓపెనింగ్గా వేశారు కదా అది చూస్తట్టుగా ఈ రకం చేశారు, అది తప్పే కవర్లను చుట్టి వేస్తే అయిపోయా. బట్ చెత్త కార్మికుడు తన పని తాను చేస్తే అతని విధుల్ని సస్పెండ్ చేయటం ఏంటండి, చాలా తప్పు.